అందరికీ నమస్కారం. 5వ తారీఖు మార్చి నెల 2023 నుంచి 11వ తారీఖు మార్చి నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, నేను చెప్పే విధానం ఏమిటంటే ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తాను. ప్రతి పాయింట్ చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, అనేక చిన్న చిన్న ప్రయాణాలు చేసేవాళ్ళు, ఆస్తిపాస్తులు కొనేవాళ్ళు, ఆరోగ్యపరమైన విషయాలు కానీ, భార్యాభర్తల విషయాలు కానీ, ఆయుష్ విషయం కానీ అన్నీ కూడా టచ్ చేస్తా. అది వారానికి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. మీరందరూ కూడా జ్యోతిష ప్రకారంగా ఈ అంశాలన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. మీ పుట్టినప్పుడు మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీ దశ ఏమిటి తెలుసుకుని అన్ని అంశాలు నేను చెప్పే టచ్ చేసే అన్ని అంశాలు కూడా మీ నిజంగా మీ జాతకంలో పర్మనెంట్గా ఎలా ఉండేదనేది మీ జాతకం బట్టి చెప్పొచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైనిచ్చిన నెంబర్లో పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. నా చేత మీరు జాతకం చెప్పించుకుంటే కనీసం 10 మందికి నా గురించి మీరు పరిచయం చేస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్ పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో మాట్లాడతాను. ఇకపోతే దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అనేది మీ ధర్మంగా భావిస్తారని మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియచేస్తే అదే నేను పెద్ద గురుదక్షిణగా భావిస్తానని తలుస్తాను. ఇక ఈ వారం గ్రహాల స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశిలో రాహు సంచారము, కుజుడు వచ్చేసి వృషభ రాశిలో, చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు, కేతు తులారాశిలో, రవి, బుధ, శని గ్రహాలు కుంభరాశిలో, అలాగే గురు, శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందో ఫలితాన్ని మనం తెలియచేసుకుని పరిహారాలు కూడా తెలుసుకుందాం. 5వ తారీఖు మార్చి నెల 2023 నుంచి 11వ తారీఖు మార్చి నెల 2023 వరకు ఎలా ఉందో చూద్దాం. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు వచ్చేసి 6వ ఇంట్లో ఉండడం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి కాస్త చికాకు ఎక్కువగా ఉండే అవకాశాలు, అనుకున్న పనుల్లో జాప్యం, లేనిపోని ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం కంపల్సరీ కన్యారాశి వాళ్ళకి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు చాలా బాగుంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈరోజు పెద్దగా లభించదు. అన్నిటికీ కూడా మీ సొంత కష్టం మీద ముందుకెళ్లాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆభరణాలు కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయ్యత్తు కలిగి వారమంతా బాగుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే అదృష్టం కానీ చూసుకుంటే అదృష్టం మీకు ఈరోజు చక్కటి అదృష్టాన్ని మీరు కలిగి ఉంటారు. తండ్రి సహకారం బాగుంటుంది. న్యాయంగా, ధర్మంగా జీవిస్తారు. గొప్ప అదృష్టవంతులు అవుతారని చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా కష్టమైన సమయంగా ఉంది. చాలా కష్టపడాలి, చాలా తెలివిగా పనిచేయాలి. పెద్దవాళ్ళకి ఏమాత్రం కూడా మన మీద కోపం రాకుండా చూసుకోవడం అనేది ఈ వారం ఉద్యోగం చేసే వాళ్ళకి సూచన. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది. వ్యాపారంలో మంచి లాభంతో దూసుకువెళ్తారు. ఖర్చుల విషయానికి వస్తే కన్యారాశి వాళ్ళకి ఖర్చులు కూడా చాలా అదుపులో ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు. మరి రోజు ఉదయం లేవగానే ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తమ్ బుధం ప్రణమమైన మంత్రాన్ని రోజు 17 సార్లు చదువుకోవడం మీకు చాలా మంచిది.